తనకు టికెట్ రాకపోవడంలో కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై మండిపడ్డారు. ఎన్నికల బరి నుంచి తనను తప్పించడానికి తప్పుడు సర్వేలను ఉత్తమ్ చూపిస్తున్నారని ధ్వజమెత్తారు. తాను గెలవలేనని చెప్పి తనకు టికెట్ దక్కకుండా అధిష్టానాన్ని స్క్రీనింగ్ కమిటీని ఉత్తమ్ తప్పుదోవ పట్టించారని కూడా ఆయన ఆరోపించారు. సనత్నగర్ టికెట్ తనకు వస్తుందని టీడీపీ ముఖ్య నేతలు కూడా తనతో చెప్పారని అన్నారు ఆయన. ఎల్బీ నగర్ స్థానం కోసం పట్టుబడిన తమ పార్టీ నేతలు సనత్నగర్ ను కావాలనే టీడీపీకి అప్పగించారని మండిపడ్డారు. ఎల్లుండి సాయంత్రంలోగా పార్టీ తన విషయంలో పునరాలోచించుకోవాలని కూడా హెచ్చరించారు. ఇండిపెండెంట్ గా పోటీ చేసే ఆలోచన తనకు లేదని కూడా ఆయన చెప్పారు. టీడీపీ అడుగుతుంది అనేటువంటి విషయాన్ని చెప్పినప్పుడు పొత్తులు చేసుకున్నది గెలుపు అవకాశాలు పెంచుకోవడానికి, మంచి అభ్యర్థులను బరిలో దింపడానికి అనే విధంగా టీఆర్ఎస్ ని ఓడించడానికే పొత్తులు చేసుకుంటున్నా. ఆ విధంగా ఆలోచన చేసినప్పుడు సనత్ నగర్ లో ఖచ్చితంగా గెలవగలిగినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు వేరే వారికి ఇతర పార్టీలకు కేటాయించడం సరైనటువంటిది కాదు. రాహుల్ గాంధీ గారు కూడా అనేక సందర్భాల్లో చెప్పారు. అక్టోబర్లో చార్మినార్ కార్యక్రమం తర్వాత ఎయిర్పోర్ట్లో సీనియర్ నాయకుల్ని కలిసినటువంటి సందర్భంలో కూడా పొత్తుల విషయం చర్చకొచ్చినప్పుడు, అంతకుముందు సెప్టెంబర్ 14వ తేదీ ఢిల్లీలో సీనియర్ నాయకులతో సమావేశం అయినప్పుడు కూడా, వి విల్ నాట్ సాక్రిఫైస్ విన్నింగ్ సీట్స్.